వికారాబాద్ జిల్లా దారూన్ మండలం దోర్నాల్ గ్రామంలో గత 3-4 రోజుల నుంచి కోళ్లు కాకులు అకస్మాత్తుగా గిలిగిలా కొట్టుకుని ప్రాణాలు వదులుతుండటంతో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెత్తుకు ఆనంద్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుజాత, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాములు పాల్గొన్నారు. ఆ ల్యాబ్ వాళ్ళకి ఫోన్ చేయండి, మరి ఎప్పటి వరకు వస్తుంది? 4 రోజులు 3 రోజులు 4 రోజులు అయిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంత లేట్ అవ్వడం ఎందుకమ్మా? ఊళ్ళల్లో ఇంత సీరియస్గా ఉంటే కోళ్ళు చనిపోతున్నాయి, కోళ్ళని దీన్ని కాకులు చనిపోతున్నట్టు, మరి ఇవన్నీ ఏంటి? మీరు ఫాలో అప్ చేయండి అమ్మా. ఏమైందని నేను ఎవరికైనా మాట్లాడేది ఉన్నదంటే, నేను చెప్పేది ఉన్నదంటే చెప్తాను వాళ్ళకి. ఎవరికో మీరు మాట్లాడి చెప్పండి. ఇది అయిపోయి ఇప్పుడు అంటే చనిపోయిన వాటిని సరే మనం తిరిగి తీసుకురాలేం, కానీ బతుకున్న వాటికి అయితే జాగ్రత్తలు తీసుకోవాలి కదా. వాటికి ఏమేమైనా వ్యాక్సిన్ ఇచ్చుడా, లేకపోతే ఇంకేమైనా మంది ఇచ్చుడు, ఏం చేస్తాడు అండి, దానికి ఏం చేద్దాం అనేటటువంటి చూడండి. చూసి చెప్పండి, నేను ఎవరికైనా మాట్లాడేది ఉన్నదంటే మాట్లాడండి. దూర్నాల్ గ్రామం లోపల కోళ్ళు చనిపోతున్నాయి, వాటి మీద ఇన్ని కాకులు చనిపోతున్నాయి అని చెప్పి 2-3 రోజుల నుంచి అంటూ ఉన్నారు. మొన్న దానికి సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్లు ఆ పరిశోధకులు కూడా వచ్చి దాని శాంపుల్స్ తీసిండ్రని చెప్పి చెప్తా ఉన్నారు. వాటి పోస్ట్ మార్టం కూడా చేసిండ్రంట. పోస్ట్ మార్టం చేస్తే వాటి లోపల వర్మ్స్ ఉన్నాయి, నట్టలు అంటారు కదా, ఆ నట్టలకు సంబంధించినవి ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే అది చనిపోయేటప్పుడు దాని జుట్టు నల్లగా అవుతున్నదని చెప్పి కూడా చూపిస్తున్నారు. ఇందాక కూడా చూసినాము, ఒకదానికి నల్లగా అయింది. అయితే ఈ చనిపోయిన వాటిని టెస్టులు తొందరగా రిపోర్టులు రావాలని చెప్పి వాళ్ళకి అధికారులకు వాళ్ళందరికీ చూడమని చెప్పి చెప్పినాము. అట్లాగే చనిపోయిన వాటిని పక్కకు పెడితే బతుకున్న వాటిని ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలా, కోళ్ళు చనిపోకుండా ఆ కోళ్ళను దీన్ని మళ్ళీ కాకులు చనిపోకుండా ఏం చేయాలనేటటువంటి దానికి సంబంధించిన యాంటీబయాటిక్ కానీ లేకపోతే వేరే ఏమేమి చేయాలనేటటువంటి ఆ డాక్టర్లతోటి మాట్లాడడం జరిగింది. ఆ జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్ళు వీలైనంత తొందరగా రిపోర్ట్ కూడా తెప్పించేసేసి ఇటువంటిది ఎందుకు జరిగింది, జరగకుండా మళ్ళీ భవిష్యత్తులో ఏం చేయాలనేటటువంటిది మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.